లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ బలగం సినిమాతో డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు బలగం తర్వాత నాని హీరోగా వేణు ఓ సినిమా చేస్తారన్న వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది అనేది టాలీవుడ్లో వినిపిస్తున్న మాట ఉన్న పలాన ఎందుకు క్యాన్సల్ అయింది అని ఆరా తీస్తే ఆల్రెడీ దసరా డైరెక్టర్తో నాని చెయ్యబోయే సినిమా కాన్సెప్ట్ కూడా అలాగే ఉంటుందంట అందుకే ఈ ప్రాజెక్టును వద్దనుకున్నారు అనే విషయం రివీల్ అయింది నాని వేణు మూవీ మాత్రమే కాదు అల్లు అర్జున్ అట్లీ సినిమా కూడా ఇప్పట్లో లేనట్టే అనే వార్తలు ఊపందుకుంటున్నాయి ఎందుకంటే అట్లీ చెప్పిన కథ బన్నీకి ఎగ్జైటీగా అనిపించలేదని టాక్ వైరల్ అవుతుంది ఆ మధ్య తారక్ త్రివిక్ర సినిమా పట్టలెక్కుతుందని అనుకున్నారు కానీ కథ కుదరకపోవడంతో అది ముందుకు సాగలేదు అయితే ఇది ఎందుకు ఆగిపోయింది అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు రవితేజ గోపిచంద్ మల్లేని ప్రాజెక్టు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిన క్రేట్ ఉంది కాంబోకి కాకపోతే మొన్న నీ మధ్య అనుకున్న సబ్జెక్టుకు బడ్జెట్ భారీగా అవుతుండటంతో స్టార్ట్ కాక ముందుకే చెక్ పెట్టేశారు మేకర్స్